నమస్కారం, వాసీవాత్లకి స్వాగతం. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఐక్యంగా పోరాడాలి. సిపిఎం ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వరరావు. ప్రఖ్యాత ప్యారిస్ నగరంలో 2024 ఒలింపిక్స్ ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వాజి అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆగస్టు 15 రెండు అన్నా క్యాంటీన్ల ప్రారంభం, ప్రజలు వినియోగించుకోవాలన్న విఎంసి కమిషనర్ ఎంఎం నాయుడు. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యం ఇస్తామని చెబుతున్న కేంద్ర ప్రభుత్వం ఆదేశంగా అడుగులు వేస్తున్నట్లు కనిపిస్తుంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు కట్టుబడి ఉన్నామని ఉద్ఘాటించింది. రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తించి అమరావతికి 15,000 కోట్ల ప్రత్యేక సాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందిస్తామని తెలిపింది. అవసరాన్ని బట్టి వివిధ ఏజెన్సీల ద్వారా మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టును కూడా త్వరగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాలో విడగబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేస్తున్నట్లు బడ్జెట్లో ప్రకటించారు. రాష్ట్రంలో పారిశ్రామిక వృద్ధి మరింత ఊతనిమిచ్చేందుకు గాను అవసరమైన నీటి, విద్యుత్, రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటితో పాటు ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాయలసీమ, కోస్తాంధ్ర ప్రాంతాల్లోని విడకమైన ప్రాంతాలకు గ్రాంట్లు ఇస్తామని తెలిపింది. విశాఖ చెన్నై కారిడార్లో కొప్పెత్తుకు ప్రాధాన్యం ఇవ్వనున్నట్లు ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ రీఆర్గనైజేషన్ యాక్ట్. Our government has made concerted efforts to fulfill the commitments in Andhra Pradesh Reorganization Act. Recognizing the state's need for the capital, recognizing the state's need for a capital, we will facilitate special financial support through multilateral development agencies. In the current financial year, 15,000 crore rupees will be arranged with additional amounts in future years. Our government is fully committed to financing and early completion of the Polavaram irrigation project, which is the lifeline for Andhra Pradesh and its farmers. This will facilitate our country's food security as well. Under the Act, Andhra Pradesh Reorganization Act, for promoting industrial development, funds will be provided for essential infrastructure such as water, power, railways and roads in Koparthi node on the Visakhapatnam Chennai industrial corridor and Varavakkal node on the Hyderabad Bangalore industrial corridor. An additional allocation will be provided this year towards capital investment for economic growth. Grants for backward regions of Rayalaseema, Prakasham, North Coastal Andhra, as stated in the Act, will be provided. ముఖ్యమంత్రి చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంపై దుమ్మెత్తి పోశారు. అసెంబ్లీ సమావేశంలో చంద్రబాబు మాట్లాడుతూ గత ప్రభుత్వంలో టెర్రరిజం పెరిగిపోయింది అన్నారు. పెట్టుబడులు పెట్టడానికి వచ్చిన వారు పరారైపోయారని ఆందోళన వ్యక్తం చేశారు. సొంత రాష్ట్రంలో పెట్టుబడులు పెట్టడాన్ని నిరాకరించడం దురదృష్టం అన్నారు. గత 5 ఏళ్లలో 24% నిరుద్యోగం పెరిగిపోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. 5 ఏళ్లలో క్రైమ్ రేటు తీవ్రంగా పెరిగిందన్నారు. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని మాజీ ముఖ్యమంత్రి జగన్ ప్లకార్డులు పట్టుకొని రావడం సిగ్గు చేయడని విమర్శలు గుప్పించారు.
సైబర్ టెర్రరిజంతో పెట్టుబడులు పరారైపోవడం, నాకు అమర్ రాజా ఇండస్ట్రీస్, ఒకప్పుడు దిశ ఏదైతే అమర్ రాజా పెట్టారో వాళ్ళంతా ఒకటి ఆలోచించారు. చిత్తూరు జిల్లా, మేము మా జిల్లాలో ఇండస్ట్రీ పెట్టాలని ఇండస్ట్రీ అతను పెడితే అతన్ని ఎన్ని విధాల ఇబ్బందులు పెట్టాలని ఇబ్బందులు పెట్టి ఇప్పుడు పెట్టుబడులు వేరే రాష్ట్రానికి పోయే పరిస్థితి వచ్చిందంటే సొంత రాష్ట్రంలో పుట్టిన పారిశ్రామికవేత్త కూడా పెట్టుబడి పెట్టలేని పరిస్థితి, పెట్టినా కాపాడుకోలేని పరిస్థితి వచ్చిందంటే అది ఆనాటి దుస్థితి. 24% నిరుద్యోగం, దేశంలోనే అతిపెద్ద నిరుద్యోగం ఉన్న రాష్ట్రం మన రాష్ట్రం అయ్యే పరిస్థితికి వచ్చింది. 5 ఏళ్లలో అధ్యక్ష విపరీతంగా క్రైమ్ రేటు పెరిగింది, దళితుల హత్యలు పెరిగిపోయినాయి, డోర్ డెలివరీ నిన్నే నాకు ఆశ్చర్యం వేసింది. ప్రజాస్వామ్యాన్ని కాపాడాలని చెప్పి ప్లేకార్డ్ పట్టుకొచ్చారు, ఏం చెప్పాలో అర్థం కాలేదు. ఆ డోర్ డెలివరీ చేసిన వ్యక్తి కూడా ప్లేకార్డ్. ఇంకొక పక్క దిశ ఎమ్మెల్యేలు దాడులు, నగరం కూడా చనిపోవాలని నిర్ణయించుకుని నలుగురు వెళ్ళి రైల్వే ట్రాక్ మీద వాళ్ళిద్దరి పిల్లల్ని కట్టేసి ఆ ట్రాక్ కింద పడి బలవంతం మరణం చేసుకున్నారంటే అధ్యక్ష ఇది సాధ్యం? సాధ్యమే. ఎంత నిస్సహాయ స్థితి, ఈ విషయం మనం గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం అది. అది జరిగితే పరామర్శించినటువంటి ఆనాటి ముఖ్యమంత్రి నిన్న అదే పార్టీకి ఒకప్పుడు చెందిన 2 వ్యక్తులు రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు కలిసి వచ్చే శక్తులతో ఉద్యమాలకు సిద్ధం కావాలని, రాష్ట్ర హక్కుల కోసం ఉద్యమించాలని సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వై వెంకటేశ్వరరావు పిలుపునిచ్చారు. ఈరోజు సిపిఎం విజయనగరం జిల్లా ప్లీనరీ సమావేశం స్థానిక ప్రజా సంఘాల కార్యాలయంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు వై లక్ష్మి అధ్యక్షన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్రంలో 3వ సారి అధికారంలోకి వచ్చిన మోడీ ప్రభుత్వం తన నాయకత్వాన ఎన్డీఏ తీసుకువచ్చే చర్యలు తీసుకుని వేగంగా తీసుకొచ్చింది. ఇటీవల ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఆర్ కార్యక్రమాల్లో భాగస్వాములు కావచ్చు అని జీవో ఇవ్వడం ఇందుకు నిదర్శనమన్నారు. నేడు దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ ప్రమాదం కొంచెం ఉందని అన్నారు. ప్రభుత్వ పరిపాలన వ్యవస్థలోకి హిందూ భావజాలాన్ని పెంపొందించే విధంగా బీజేపీ ప్రయత్నిస్తుంది, దీన్ని అడ్డుకోవాల్సి ఉందన్నారు. నాయకత్వాన ఎన్డీఏ ప్రభుత్వం 3వ సారి అధికారంలోకి వచ్చిన తరువాత మతోన్మాద విధానాలని మరింతగా అమలు చేసేదానికి వాళ్ళు ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ప్రత్యేకించి ప్రభుత్వ ఉద్యోగులు ఆర్ఎస్ఎస్ కార్యకలాపాల్లో పాల్గొకూడదని ఇంతకుముందు జీవో ఉంది, ఇప్పుడు ఆ జీవోని రద్దు చేస్తూ ఇటీవలే కేంద్ర ప్రభుత్వం ప్రత్యేకమైనటువంటి జీవో ఇచ్చింది. అంటే ఒక రకంగా ప్రభుత్వ వ్యవస్థల్లోకి, పరిపాలనా వ్యవస్థల్లోకి మరి ఏ హిందూ భావజాలం పేరుతో అయితే ఈరోజు వ్యవస్థలో చీలికలు తెచ్చేదానికి ప్రయత్నం చేస్తున్నారో వాళ్ళని ఈరోజు అధికారికంగా ఈరోజు ప్రవేశపెడతాం అంటే ఈ రోజున దేశ సమగ్రతకి సమైక్యతకి తీవ్ర నష్టం అని ఈ రోజున మేము సిపిఎం పార్టీగా భావిస్తూ ఉన్నాం, మా పార్టీ భావిస్తూ ఉంది. రెండో, రాష్ట్రానికి సంబంధించినటువంటి ప్రత్యేక హోదా గురించి అందులో ప్రస్తావన లేదు. విశాఖ స్టీల్ ఫ్యాక్టరీ ప్రైవేటీకరణ చెయ్యము అని నిర్దిష్టమైనటువంటి హామీ అందులో లేదు. ప్రత్యేకించి పోలవరం నిర్వాసితుల సంగతి నిధులకు సంబంధించి చెప్పలేదు, నిర్వాసితుల ప్రస్తావన కూడా అందులో లేదు. ఏదో సహాయం చేస్తామని చెప్పారు తప్ప ఏమీ లేదు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి సంబంధించి కూడా నిధుల కేటాయింపు ఏమీ ఈ రోజున లేదు. అందువలన విభజన చట్టం అనే హామీలు ఇచ్చారు, దాని గురించి కూడా ప్రస్తావన లేదు. అందువలన ఈ రోజున బీజేపీ గతంలో రాష్ట్రానికి మోసం చేసింది, ద్రోహం చేసింది. మరి ఈరోజు కేంద్రం ప్రభుత్వంలో బీజేపీ ప్రభుత్వంలో టీడీపీ భాగస్వామిగా ఉంది, ఒక రకంగా టీడీపీ మీద జేడీయూ మీద ఆధారపడి ఈ రోజున ప్రభుత్వం ఉంది.
కాబట్టి టీడీపీ ఎంపీలు ఈ రోజున కేంద్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేదానికి ఒక మంచి సదవకాశం ఇది. ఈ ప్రభుత్వం గతంలో ఉన్న ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరించింది, ప్రజాస్వామ్య హక్కుల్ని కాలు రాసింది అని ఎన్నికల సందర్భంగా మీరు చెప్పారు, అది వాస్తవం. మరి ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడేదానికోసం, రాష్ట్రంలో పౌరుల యొక్క ప్రాణాలను కాపాడేదానికోసం, దళితులు మైనారిటీల యొక్క హక్కుల్ని కాపాడేదానికోసం మీరు ఎటువంటి చర్యలు తీసుకుంటారు? ప్రపంచ వ్యాప్తంగా ఆటగాళ్ళకే కాదు అభిమానులకు కూడా ఆనందానుభూతి పంపించేందుకు విశ్వ క్రీడా సంభ్రమం వచ్చేసింది. ప్రఖ్యాత ప్యారిస్ నగరంలో 2024 ఒలింపిక్స్కు ఈ నెల 26న తెరలేనుంది. గత శతాబ్ద కాలంలో భారతదేశం 35 ఒలింపిక్స్ పథకాలు మాత్రమే గెలుచుకుంది. అమెరికా నేటి వరకు 2667 ఒలింపిక్ పథకాలు గెలుపొందడం గమనించాలి. మరో 3 రోజుల్లో ఒలింపిక్స్ క్రీడలు ప్రారంభం కాన నేపథ్యంలో వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. భారతదేశం తొలిసారిగా 1900 సంవత్సరంలో ఒలింపిక్ క్రీడల్లో ప్రాతినిధ్యం వహించింది. ఆ క్రీడల్లో భారతదేశానికి ప్రాతినిధ్యం వహించిన ఏకైక క్రీడాకారుడు నార్మన్ ప్రిచర్డ్. అథ్లెటిక్ క్రీడాకారుడైన ప్రిచర్డ్ ఆ ఒలింపిక్స్లో 2 పతకాలు సాధించాడు. 1920 మన దేశం తొలిసారి ఒక జట్టును ఒలింపిక్ క్రీడకు పంపింది. అప్పటి నుంచి ప్రతి వేసవి ఒలింపిక్ క్రీడల్లో భారతదేశం ప్రాతినిధ్యం వహిస్తోంది. 1964 నుంచి భారత జట్టు పలు పర్యాయాలు శీతాకాలపు ఒలింపిక్ క్రీడల్లో పాల్గొంది. 1928-1980 మధ్యలో భారత హాకీ జట్టు 12 ఒలింపిక్ క్రీడల్లో 11 పతకాలు సాధించి రికార్డు సృష్టించింది. అందులో 1928 నుంచి 1956 వరకు వరుసగా 6 స్వర్ణ పతకాలు సాధించడం విశేషం. పురుషుల రెజ్లింగ్లో కేడి జాదవ్ బ్రాంజ్ మెడల్ సాధించారు. పురుషుల టెన్నిస్ సింగిల్స్ విభాగంలో లియాండర్ పేస్ బ్రాంజ్ మెడల్ సాధించారు. కరణం మల్లేశ్వరి 54 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో బ్రాంజ్ మెడల్ సాధించి వెయిట్ లిఫ్టింగ్లో పతకం సాధించిన తొలి భారతీయ మహిళగా చరిత్ర సృష్టించారు. డబుల్ ట్రాప్ షూటింగ్ విభాగంలో రాజ్యవర్ధన్ సింగ్ రాథోడ్ సిల్వర్ మెడల్ సాధించి భారతదేశానికి తొలి షూటింగ్ పతకం అందించారు. 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో అభినవ్ బింద్రా గోల్డ్ మెడల్ సాధించారు. పురుషుల మిడిల్ వెయిట్ బాక్సింగ్ విభాగంలో విజేందర్ సింగ్ బ్రాంజ్ మెడల్ సాధించారు. 66 కేజీలు రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ విభాగంలో సుశీల్ కుమార్ బ్రాంజ్ మెడల్ సాధించారు. 10 మీటర్స్ ఎయిర్ రైఫిల్ షూటింగ్ విభాగంలో గగన్ నారంగ్ బ్రాంజ్ మెడల్ సాధించారు. 25 మీటర్స్ ర్యాపిడ్ ఫైర్ పిస్టల్ షూటింగ్లో విజయ్ కుమార్ సిల్వర్ మెడల్ సాధించారు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్ విభాగంలో సైనా నెహ్వాల్ బ్రాంజ్ మెడల్ సాధించారు. ఫ్లై వెయిట్ బాక్సింగ్లో మేరీ కోమ్ బ్రాంజ్ మెడల్ సాధించారు. రెజ్లింగ్ ఫ్రీ స్టైల్ 60 కేజీల విభాగంలో యోగేశ్వర్ దత్ బ్రాంజ్ మెడల్ సాధించారు. 58 కేజీల మహిళల రెజ్లింగ్ విభాగంలో సాక్షి మాలిక్ బ్రాంజ్ మెడల్ సాధించారు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో పివి సింధు సిల్వర్ మెడల్ సాధించారు. 49 కేజీల వెయిట్ లిఫ్టింగ్ విభాగంలో మీరాబాయి చాను సిల్వర్ మెడల్ సాధించారు. బ్యాడ్మింటన్ మహిళల సింగిల్స్లో పివి సింధు భారతదేశానికి బ్రాంజ్ మెడల్ సాధించారు. మహిళల వెల్టర్ వెయిట్ బాక్సింగ్ విభాగంలో లోవ్లినా బోర్గోహైన్ బ్రాంజ్ మెడల్ సాధించారు. పురుషుల హాకీ జట్టు ఒలింపిక్స్లో సిల్వర్ మెడల్ సాధించింది. ఫ్రీ స్టైల్ 57 కేజీల రెజ్లింగ్ విభాగంలో రవికుమార్ దాహియా సిల్వర్ మెడల్ సాధించారు. ఫ్రీ స్టైల్ 65 కేజీల రెజ్లింగ్ విభాగంలో బజరంగ్ పూనియా బ్రాంజ్ మెడల్ సాధించారు. గత ఒలింపిక్స్లో జావెలిన్ త్రో విభాగంలో నీరజ్ చోప్రా గోల్డ్ మెడల్ సాధించారు. 2048 భారతదేశం ఒలింపిక్ పారా ఒలింపిక్ క్రీడలు నిర్వహించేందుకు సంసిద్ధతను వ్యక్తం చేస్తూ తన గట్టి ప్రయత్నాలను ఇప్పటికే ప్రారంభించింది. మన దేశంలో 34 రాష్ట్ర ఒలింపిక్ సంఘాలు రైల్వే సర్వీసెస్ స్పోర్ట్స్ కంట్రోల్ బోర్డులో ఉన్నాయి. ప్రస్తుతం 38 జాతీయ క్రీడా ఫెడరేషన్లు సభ్యులుగా ఇండియన్ ఒలింపిక్ అసోసియేషన్ పనిచేస్తోంది. తిరుమల తిరుపతి దేవస్థానంలో ఆధ్వర్యంలో శ్రీ వెంకటేశ్వర వేద విజ్ఞాన పీఠం విజయనగరంలో ఘనంగా సామవేద కౌమద శాఖ సంహితాహవం నిర్వహించారు. మహాబోధ్యాయ రిటైర్డ్ టీటీడీ వేదపారాయణ గణేశన్ శ్రోతయ్య ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వేద విద్యార్థులు, వేద పండితులు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ కేవీ
కేవీఎన్ కృష్ణప్రసాద్ మాట్లాడుతూ లోక కళ్యాణార్థం వేద విద్యావ్యాప్తి కోసం ఈ కార్యక్రమం తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో చేపట్టామన్నారు. అదేవిధంగా ఈ నెల 26న భారీ వేద సభ నిర్వహిస్తామన్నారు. వివిధ పాఠశాల నుంచి, వివిధ ప్రాంతాల నుంచి, వివిధ పుణ్యక్షేత్రాల నుంచి ఈ కార్యక్రమంలో దాదాపు 50 మంది వేద పండితులు ఈ కార్యక్రమానికి హాజరవుతున్నారని ఆయన వెల్లడించారు. ఈ కార్యక్రమంలో తిరుమల తిరుపతి దేవస్థానం వేద పండితులు సుందరరామ శ్రేత్రి, శ్రీకృష్ణ శ్రేత్రి, రాజేష్ పంచపకేశ్వర్, వేద పండితులు కృష్ణప్రసాద్ తేజ, పవన్ కుమార్, శ్రీకాంత్ తదితరులు పాల్గొన్నారు. రోజుల నుంచి సామవేద కౌతుమ శాఖ హవనం హోమం ఆ కార్యక్రమం జరపటం ఉద్దేశించి నిన్న ప్రారంభమైంది యాగం. 5వ రోజున పూర్ణాహుతి నాడు సామవేద విద్వన్ మహాసభ అని ప్రస్తుతం సామవేదంలో లభించేటువంటి 3 శాఖలలో ప్రసిద్ధ పండితులు వస్తారు. ఆనాడు పారాయణ సామగానం అంటారు దాన్ని, అంటే కదా మిగతా మంత్రములను మంత్రభాగంగా చెప్పిన సామవేదంలో గానం ప్రధానం కాబట్టి ఆ 3 శాఖలలో ప్రసిద్ధులైన పండితులతో చక్కగా స్వామికి గాన నివేదనం జరుగుతుంది, లోకక్షేమం కలుగుతుంది, తద్వారా ఈ విద్యలు పరంపరగా విస్తరించాలనే ఉద్దేశంతో ఇది ప్రస్తుతం ఇక్కడ నిర్వహిస్తున్నాము. దీనికి ధర్మదేవ దేవస్థానం అధికారుల యొక్క గట్టి ప్రోత్సాహమే మాకు బలం, స్వామి యొక్క దయే మాకు వెన్నుదన్ను. కానీ మరుసటి నెలలోనే మళ్ళీ 14 మంది విద్యార్థులు ఈ పాఠశాలలో చేరారు. అలాగ ఏటా ప్రతి సంవత్సరం ఈ పాఠశాలలో విద్యార్థులు చేరటం, వాళ్ళకి దేవస్థానం వారు అనేక వసతులు కల్పిస్తూ ఉచిత భోజన నివాసాది వసతులు అన్నీ కల్పిస్తూ ఉంది. విద్యార్థులు కూడా వచ్చి చేరుతున్నారు, పండితుల్ని ఇచ్చారు, చక్కగా అధ్యయనం సాగుతోంది. నెమ్మదిగా కోర్సు పూర్తి చేసుకుని స్నాతకోత్సవాదుల్లో ఇప్పటి వరకు 24 మంది విద్యార్థులు పట్టా పొందారు తిరుమల తిరుపతి దేవస్థానం వారి ద్వారా. విజయనగరం జిల్లా కేంద్రంలోని 15వ తేదీన 2 అన్న క్యాంటీన్లు ప్రారంభించడం జరుగుతుందని వీఎంసీ కమిషనర్ ఎంఎం నాయుడు తెలిపారు. ఈ రోజు ఆయన వాజింగ్ న్యూస్తో మాట్లాడుతూ ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర 1, ప్రకాశం పార్క్ దగ్గర మరొకటి అన్నా క్యాంటీన్ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. తక్కువ ధరకే పౌష్టికాహారమైన ఆహారాన్ని అన్నా క్యాంటీన్ ద్వారా అందజేయడం జరుగుతుందన్నారు. ప్రజలు అన్నా క్యాంటీన్లు వినియోగించుకోవాలని సూచించారు. అందుబాటులో ప్రజలకు అందుబాటులో తేవడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దానిలో భాగంగా 2 అన్నా క్యాంటీన్స్, ఆర్టీసీ కాంప్లెక్స్ దగ్గర అన్నా క్యాంటీన్ మరియు ప్రకాశం పార్క్ దగ్గర 2 అన్నా క్యాంటీన్లు సో ఎస్టిమేషన్ వేసి ప్రిపేర్ చేసి టెండర్ పిలిచి ఆల్రెడీ కూడా కాంట్రాక్ట్ను ఫైనలైజ్ చేయడం జరిగింది. సో కాంట్రాక్ట్ ఫైనలైజ్ చేసాం కాబట్టి ఈ వర్క్ కూడా స్టార్ట్ అయ్యింది 2 అన్నా క్యాంటీన్లో. సో 15వ తేదీకి అక్కడ చేయాల్సినవి ఏవైతే ఉన్నాయో, క్యాడిల్ డిజైను, కలరింగు, తర్వాత పాత పూర్వం డిజైన్ ఏదైతే ఆమోదించి ఉన్నారో దానిలో భాగంగా అవన్నీ కూడా ఉండాలని ఆదేశించడం జరిగింది. సో దాని ప్రకారము అక్కడ వర్క్ ఎగ్జిక్యూషన్ జరుగుతుంది. 15వ తేదీకల్లా రెడీ చేయడం కోసం మేము చర్యలు తీసుకున్నాం. దానిలో భాగంగా 15వ తేదీకల్లా 2 అన్నా క్యాంటీన్స్ ఉంది సిద్ధం చేసి 15వ తేదీన ప్రజలకు అందుబాటులో తేవడం జరుగుతుంది. సో ఇక 3వ అన్నా క్యాంటీన్ ఏదైతే ఉందో అది 20వ సెప్టెంబర్కి ప్రజలు అందుబాటులో తీసుకురావడానికి చర్యలు తీసుకోవడం జరిగింది. దానికోసం కూడా టెండర్ పిలవడం జరిగింది. రేపు 25వ తారీఖున టెండర్స్ ఫైనలైజ్ చేస్తే సో తదుపరి ఆ వర్క్ కూడా 3వ గోసాల హాస్పిటల్లో నిర్మించబడుతున్న అన్నా క్యాంటీన్ కూడా ప్రజలకు అందుబాటులో తేవడానికి చర్యలు తీసుకోవడం జరుగుతుంది. దీంతో పాటుగా జిల్లాలో 15వ తేదీకి బొబ్బిలి మరియు విజయనగరంలో ఉన్న 2 అన్నా క్యాంటీన్స్ ప్రజలకు అందుబాటులో ఉంటాయి. సో తదుపరి నెల్లిమర్ల మరియు రాజం అనేది అండ్ గోసాస్పట్ల అది కూడా 20వ తేదీకి 3 అన్నా క్యాంటీన్లు కూడా మొత్తం అందుబాటులో ఉంటాయి. టోటల్గా 6 అన్నా క్యాంటీన్స్ జిల్లాలో సో ప్రజలకు అందుబాటులో ఉంటాయని తెలియజేసుకుంటాం. నగరంలోని బాలాజీ జంక్షన్ వద్ద కెనరా బ్యాంక్ ప్రాంతీయ కార్యాలయాన్ని కెనరా బ్యాంక్ సర్కిల్ ఆఫీస్ విజయవాడ జనరల్ మేనేజర్ పి రవివర్మ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఖాతాదారులకు కెనరా బ్యాంక్ సేవలు మరింత విస్తృతం చేస్తామన్నారు. విజయనగరం, శ్రీకాకుళం జిల్లాలకు సంబంధించి 36 శాఖల బ్యాంక్ సేవలు ఈ ప్రాంతీయ కార్యాలయంలో జరుగుతాయి అన్నారు. రుణ సదుపాయం, వ్యాపార లావాదేవీలు, గృహ రుణాలు, వాహన రుణాలు, ప్రభుత్వ పథకాలకు సంబంధించి రుణాలు సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. కెనరా బ్యాంక్ సేవలను వినియోగించుకోవాలని ఖాతాదారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఏజీఎం కె వినోద్ తదితరులు పాల్గొన్నారు.
మేము ఒక లాస్ట్ ఇయర్ నుంచి మరి విజయనగరం బ్రాంచెస్ 35 ఉన్నాయి. ఈ విజయనగరం రీజనల్ ఆఫీస్ కింద 35 బ్రాంచెస్ పనిచేస్తున్నాయి. సో విశాఖపట్నం నుంచి విజయనగరం పర్యవేక్షణ అనేది కొంచెం కష్టం కాబట్టి మేము ఆ యొక్క ఆఫీస్ని ఇక్కడికి రీలొకేట్ చేయడం జరిగింది. సో రీలొకేట్ చేస్తే ఏమవుతుందంటే ఇక్కడ ఉన్న అధికారులందరూ ఇక్కడే కూర్చొని బ్రాంచెస్కి వాళ్ళు పర్యవేక్షణలో బిజినెస్ అనేది ముందరికి తీసుకెళ్లొచ్చు. అదే విశాఖపట్నంలో ఉంటే అక్కడి నుంచి ఇక్కడికి ట్రావెల్ చేయడానికి టైం పడుతుంది. కాబట్టి ఈ యొక్క ప్రెమిసెస్ని మేము ఒక గత 8 నెలల బట్టి దీన్ని స్టార్ట్ చేసి ఒక మంచి ఆర్కిటెక్ట్స్తోని దీని ఒక మంచి కార్పొరేట్ ఆఫీస్గా చేయాలని ఒక ఆలోచనతో దీన్ని ఒక షేప్గా తీసుకురావడం జరిగింది. సో ఈరోజు ఈ ఆఫీస్ చూసిన తర్వాత నాకు ఒక మంచి ఒక తృప్తిగా ఉంది. ఎందుకంటే వెయిట్ చేసినా కూడా ఒక మంచి ఆఫీస్ చేయగలము అనేసి. అలాగే బిజినెస్ పరంగా వస్తే ఈ యొక్క విజయనగరం వారు మా రీజనల్ మేనేజర్ కొత్తగా వచ్చాడు. ఆయన కేరళ నుంచి ఆయన ఛార్జ్ తీసుకున్నారు వినోద్ గారు అనేసి. సో 35 బ్రాంచెస్ 3 డిస్టిక్స్లో పనిచేస్తున్నాయి. ఒకటి విజయనగరం డిస్టిక్, ఇంకొకటి పార్వతీపురం డిస్టిక్, ఇంకొకటి శ్రీకాకుళం డిస్టిక్. ఈ 3 డిస్టిక్స్లో కలిపి మొత్తం 35 బ్రాంచెస్ ఉన్నాయి. సో ఈ 35 బ్రాంచెస్లో టోటల్ బిజినెస్ 4,100 కోట్లు ఉన్నది. ఈ 4,100 కోట్లలో డిపాజిట్స్ పరంగా 1,000 కోట్లు, అడ్వాన్సెస్ అంటే అప్పుల పరంగా 3,000 కోట్లు. అంటే ఇక్కడ మన విజయనగరం జిల్లాకు అంటే ఆరోకి సంబంధించి అప్పులు ఇక్కడ జరిగింది. అంటే ప్రతి 4 రూపాయల్లో 3 రూపాయలు అప్పులు, 1 రూపాయి డిపాజిట్, ఆ యొక్క రేషియోలో ఉన్నది. సో ఎందుకంటే ఇక్కడ పార్వతీపురం మన్యం జిల్లా కొమరాడ మండలం వినూతన రీతిలో రోడ్డు మరమ్మతులు చేయాలని కోరుతూ అంతర్రాష్ట్ర రహదారిపైన ట్రాక్టర్తో దుమ్ముపడుతూ వరినారు నాటుతూ పార పనిచేస్తూ నిరసన కార్యక్రమం గుమ్మడ గ్రామం వద్ద ఈరోజు అనగా మంగళవారం చేయడం జరిగింది. వెంటనే రోడ్డు భవనాల శాఖ అధికారులు ప్రతిపాదన పెట్టిన 1,70,00,000 రూపాయలు విడుదల చేసి పార్వతీపురం నుండి కోనేరు మీదుగా 3 రాష్ట్రాలకు వెళ్లే రహదారి మార్గంలో పెద్ద పెద్ద గోతులను కప్పి అటు రహదారులకు ఇటు ప్రయాణికుల ప్రాణాలను కాపాడాలి. కొమరాడ మండలం గుమ్మడ గ్రామం వద్ద గుంతలు కప్పాలని సిపిఎం పార్టీ ఆధ్వర్యంలో నిరసన, అంతర్రాష్ట్ర రహదారిపైన వినూత్న రీతిలో నిరసన చేపట్టిన సిపిఎం పార్టీ నాయకులు కొల్లి సాంబమూర్తి రహదారిపైన నాటుతూ నిరసన కార్యక్రమంలో చేపట్టారు. గుంతలో వర్షపు నీరు చేరి చెరువులాగా తలపిస్తున్నాయంటూ నినాదాలు చేపట్టారు. పార్వతీపురం నుంచి కోనేరు వరకు ప్రధాన రహదారులు గుంతలమయంగా అవడంతో వాహన చోదకులు ఇబ్బందికి గురవుతున్నారని అన్ని నినాదాలు చేపట్టారు. ఇప్పటికైనా అధికారులు ప్రధాన రహదారిపైన ఉన్నటువంటి గుంతలు పూర్తి స్థాయిలో కప్పాలని డిమాండ్ చేస్తున్నారు. లేని పక్షంలో ఆందోళన చేపడుతుందని తెలిపారు. ఇదే గర్జన 6 నెలలుగా పెద్ద పెద్ద గొయ్యి ఉంది. ఇప్పటికే ఈ గొయ్యి ఇక్కడ పార్టీలు సాయం చోట మేము సిపిఎం పార్టీ మిగతా పార్టీ అలాగే ఆరంభ అధికారులు వచ్చారు. ఇక్కడ నీటిలోన 4 రోడ్లు వేశారు. అయినా ఇంతవరకు పూర్తిగా లేదు. ఇదండి సమస్య. ఇది పెద్ద ఉరుకుమడి ఉరుకుమడి లాగా ఉంది. ఇది గెట్ట అనుకుంటుందా లేకపోతే నాగవల్ని అనుకుంటుందా చెందిపోలేదు అనుకుంటుంది. అంతే మాత్రమే వాహనదారులు ప్రయాణికులు అడుగడుగున ఇబ్బంది. రాత్రి ఎక్కడే ఉండిపోయిన పరిస్థితి ఉంది. ఇంత జరుగుతుంటే ఈరోజు మన ఆరంభ అధికారులు కనీసం స్పందించరు. వచ్చేస్తాను వెళ్ళిపోతారు తప్ప పట్టించుకోలేని పరిస్థితి ఉంది. అందుకనే మేము అనేక విధాలుగా ఆందోళన చేస్తే కొత్తగా వచ్చిన నారా చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రి గారు రోడ్ల మరమ్మతు పాటల కోసం 1,000,000,000 విడుదల చేసామన్నారు. అలాగే మన జిల్లా కలెక్టర్ గారు 5 రోజుల క్రితం 414 కోట్లు మన మరమ్మతుల కోసం విడుదల చేసామన్నారు. ఆ డబ్బులు ఎక్కడ ఉన్నాయి? కాబట్టి వెంటనే ఈరోజు మన కొరపల్లి నియోజకవర్గ ఎంబర్ జోగికి జాగ చేసిన మేడం గారు, అలాగే మన మంత్రి గారు గిరిజన శాఖ మంత్రి గారు చంద్రరాణి మేడం గారు కూడా మరమ్మతు పనులు చేస్తామని హామీ ఇచ్చారు. ఆ హామీ వరకు 1,70,00,000 పార్వతీపురం నుండి కూనేరు వరకు 3 రాత్రి రాజధాని మార్గంలో 14 గోజులు కప్పడానికి 1,70,00,000 విడుదల మంజూరు చేసేవాళ్ళు. ఆ డబ్బులు విడుదల చేసి అటు వాహనదారులకు నగరంలోని కోలబజార్ ప్రాంతంలో ది విజయనగరం జిల్లా సామిల్ టింబర్ డిపో అసోసియేషన్ నూతన కమిటీ ఎన్నిక జరిగింది. అసోసియేషన్ అధ్యక్షుడిగా బొద్దల ఆనంద్, ఉపాధ్యక్షుడిగా పాలవలస శ్రీనివాసరావు, కార్యదర్శిగా పెద్దబాబు, జనరల్ సెక్రటరీగా సాంబ గౌరవ అధ్యక్షుడిగా ముక్కాల రామతో మొత్తం 12 మంది సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికైన వారికి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా అసోసియేషన్ అధ్యక్షుడు బొద్దల ఆనంద్ మాట్లాడుతూ అసోసియేషన్లో ఎలాంటి సమస్యలు ఉన్నా పరిష్కరించడానికి కృషి చేస్తామన్నారు. టింబర్ డిపోలో వ్యాపారం సక్రమంగా నిర్వహించాలన్నారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ట్రెజరర్ సురేష్ తదితరులు పాల్గొన్నారు. ఈరోజు కమిటీ ఏర్పాటు చేయడం జరిగింది. కాబట్టి
రేపటి నుంచి ఈరోజు మొత్తం కార్యక్రమం ఏ రకంగా చేస్తాం, ఈ 10 మందికి ఒక మెంబర్గా రకం చేశాం కాబట్టి 12 మంది కమిటీ మెంబర్లు ఉన్నాం. కమిటీ మెంబర్ల ద్వారా మీకు గ్రూప్ కాల్ మొత్తం వాట్సాప్ కాల్ కూడా మొత్తం మీకు క్రియేట్ చేస్తాం. అది గ్రూప్ది యాడ్ చేస్తే దాని ప్రతి ఒక్కడు కూడా ప్రాబ్లం అనేది మీకు ఏ ప్రాబ్లం ఉన్నా సరే దాని నెక్స్ట్ నుంచి మొత్తం ఏ రకంగా ఉంది, దాని ద్వారా ఏ రకంగా మాట్లాడాలి, ఏ రకంగా చేయాలనే విషయం మొత్తం డిపార్ట్మెంట్తో కానీ అన్ని రకాలు మాట్లాడడం జరుగుతుంది. మనం ఈ రోజు వరకు మన రాము గారు చెప్పినట్టు ఈ రోజు వరకు ఏ విధంగా అయితే మనం ప్రాసెస్ ప్రకారంగా మనం వ్యాపారం చేస్తున్నామో అదేవిధంగా వెళ్ళండి, యూనియన్ ఉందని చెప్పేసి ఏదో రకంగా అలా చెప్పకూడదు ఇలా చెప్పుకోవడం కాదు, ప్రాసెస్ వెళ్ళిపోవడమే. డిపార్ట్మెంట్స్ అని ఏవైనా సరే మొత్తం ఒడిదుడుకులు ఉంటే దాన్ని ఏదో సాల్వ్ చేయడానికంటే మేము జిల్లా కమిటీగా మేము ముందుకు వస్తాం, మన డ్యూటీ మనం చేయాలి. ఆ ఫర్దర్ ఎందుకంటే డిపార్ట్మెంట్ కూడా మనం అనుకూలంగా ఉంటుంది, డిపార్ట్మెంట్ కూడా ఎంత ముందరగా మరి ఫ్రీగా వెళ్ళడానికి అవకాశం ఉండదు, యూనియన్ అంటూ ఉంది కాబట్టి దాన్ని మనం జాగ్రత్తగా రకం చూసుకొని మొత్తం మనం కూడా కనుక కొంచెం ఉండాలంటే రేట్లు పెంచినా ఏ రకంగా పెంచినా అలాంటి ప్రాబ్లమ్స్ ఏ వచ్చినా మనం యూనియన్ ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంటుంది, అసోసియేషన్ ద్వారా. అది మీ అందరూ అర్థం చేసుకొని ఇంతవరకు ఏ రకంగా ఉందో ఆ రకంగా చేసుకొని మా అందరూ సపోర్ట్ చేయండి, ఎంకరేజ్ చేస్తే మేము ఇంకా ఇంట్రెస్ట్గా చాలా యాక్టివిటీస్లో మనం పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. విద్యుత్ భద్రతా ప్రమాణాలు పాటిస్తూ ప్రమాదాలను నివారిద్దామని విద్యుత్ వినియోగదారులకు ఈపీడీసీఎల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎం లక్ష్మణరావు పిలుపునిచ్చారు. భారీ వర్షాలు గాలులు ఉన్నప్పుడు ప్రజలు విద్యుత్ ప్రమాదాలకు గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాలి అన్నారు. తుఫాన్ సమయంలో మీ ఇంటి గృహోపకరణాలు స్విచ్లను ఆఫ్ మోడ్లో ఉంచాలని, ఇంటి లోపల కరెంట్ స్విచ్ బోర్డులో స్విచ్లను తడి చేతులతో ఆన్ ఆఫ్ చేయకూడదన్నారు. చిన్నపిల్లలకు కరెంటు వస్తువులు తాకనిరాదని, ఇంటి సర్వీస్ వైరు తెగిన జాయింట్స్ కట్ అయినా వాటిని ఎట్టి పరిస్థితుల్లోనే తాకకూడదన్నారు. వర్షం పడుతున్నప్పుడు విద్యుత్ స్తంభాలు స్టే వైర్లను ముట్టుకోవద్దని, ఇంటి పరిసరాల్లో చెట్లు కరెంటు పోల్స్ పడిన వాలిన కరెంటు వైర్లు తెగి వెంటనే విద్యుత్ కార్యాలయం లేదా కంట్రోల్ రూమ్కి సమాచారం ఇవ్వాలన్నారు. నేను ముఖ్యంగా ఈ విద్యుత్ వినియోగదారులకు కానీ ప్రజలకు కానీ తెలియజేయని దేమనగా, ఈ యొక్క ఏదైతే విద్యుత్ ప్రమాదాలు ఈ మధ్య కాలంలో మనం పూర్తిగా చూసినట్లయితే ఈ యొక్క మీడియాలో కానీ లేకపోతే పేపర్లో కానీ మనం చూస్తే చాలా మటుకు విద్యుత్ ప్రమాదాలు జరుగుతున్నట్టు మనకి గమనించాం. అయితే ఈ ప్రమాదాలు జరగడానికి కూడా ముఖ్య కారణం ఏంటంటే ఈ వర్షాకాలం టైంలో, ఈ వర్షాకాలం తర్వాత ఈ గాలులు వచ్చినప్పుడు ఈ తుఫాను టైంలో మనకి పూర్తిగా ఏంటంటే మనం అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. అక్కడ ఉన్నటువంటి లైన్లు గమనిస్తూ మనం పనులు చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే ఈ యొక్క లైన్లు కొన్ని చోట్ల తెగిపడడం, దాన్ని గమనించకుండా వెళ్ళి తాకడం వల్ల ప్రమాదాలకు గురయ్యే ప్రమాదం ఉంది. అదే కాకుండా ఈ యొక్క పోల్స్ ఏవైతే ఉంటాయో, ఐరన్ పోల్స్ కానీ లేకపోతే స్ట్రీట్ లైట్ పోల్స్ కానీ, వాటికి సంబంధించి కనెక్షన్స్, లైట్కి ఇచ్చిన కనెక్షన్స్ ఎక్కడైతే ఇన్సులేషన్ ఫెయిల్ అవుతుందో, ఇన్సులేషన్ ఫెయిల్ అయ్యి ఆ యొక్క పోల్కి టచ్ అవ్వడం వల్ల అదంతా కూడా కండక్టర్గా మారి అది కండక్టివిటీ ఉండడం వల్ల పవర్ జనరేట్ అక్కడ నుంచి ఫ్లో అవుతుంది, దాన్ని తాకడం వల్ల షాక్ గురయ్యే ప్రమాదం ఉంది. కాబట్టి ఈ వర్షాకాలం టైంలో మరి ముఖ్యంగా ఎవరు కూడా పోల్ దగ్గర నిల్చోవడం కానీ లేకపోతే చెట్ల కింద నిల్చోవడం కానీ చేసినట్లయితే డెఫినెట్గా ఆ యొక్క ప్రమాదాలకి గురయ్యే అవకాశం ఉంది. కాబట్టి దాన్ని గమనిస్తూ ఎవరి పని వాళ్ళు చేసుకున్నట్లయితే ప్రమాదాల నుంచి మనం కాపాడుకోవచ్చు. మరి ఈ సందర్భంలో నేను అందరినీ రిక్వెస్ట్ చేసేది ఏంటంటే ఈ యొక్క జాగ్రత్తల గురించి కూడా ఎప్పటికప్పుడు మేము ప్రెస్, ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాలతో కూడా మాట్లాడి ఇవ్వడం జరుగుతూ ఉంది. బొబ్బిలి నియోజకవర్గంలో చాలా ఎక్కువగా స్త్రీలపై దాడులు జరుగుతున్నాయి, వాటిపై ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితి. దీనితో పాటు ఎవరైతే దూర ప్రదేశాల నుంచి బొబ్బిలి వచ్చి చదువుకుంటున్నారో విద్యార్థులకు రక్షణ లేకుండా పోయింది. ఈ కారణంగా ఎస్ఎఫ్ఐ బొబ్బిలి మండల అధ్యక్ష కార్యదర్శులు కిరణ్ మణికుమార్లు మాట్లాడుతూ, నిన్న బొబ్బిలిలో చదువుతుంటే ఎస్టీ గర్ల్స్ హాస్టల్లో ఉన్న విద్యార్థిని హాస్టల్కి వెళ్లే మార్గంలో అపరిచిత వ్యక్తి ఆమెను వెనక నుంచి దాడి చేయాలని ప్రయత్నం చేశాడు. దానికి ఆ అమ్మాయి ఆ అబ్బాయిని పక్కకు నెట్టే హాస్టల్కు పరిగెత్తి వెళ్ళింది. దీంతో అమ్మాయి దాడి నుంచి తప్పించుకుంది. కానీ నిర్మానుషిత ప్రాంతంలో ఇతర వ్యక్తులు గంజాయి, డ్రగ్స్, మద్యం వంటి మత్తు పానీయులు తీసుకుంటూ సాయంత్రకాల సమయంలో విద్యార్థిని హాస్టల్కు వెళ్లే మార్గంలో ఇబ్బందులు కలిగిస్తున్నారు. అలాగే ఇప్పుడు జరిగిన విధంగా భవిష్యత్తులో ఇంకా ఎక్కువగా దాడులు జరిగే అవకాశాలు ఉన్నాయి. విజయనగరం జిల్లా మెరకముడిద మండలం ఊటపల్లి గ్రామంలో వివాహిత బొత్స హైమావతి అనుమానాస్పదంగా మృతి చెందింది. పొలంలో వరి నాట్లు వేయడానికి వెళ్తుండగా ఘటన చోటు చేసుకుంది.
స్థానికుల సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. హైమావతిని ఎవరైనా కొట్టి చంపారా లేక ఎలా మృతి చెందింది అన్న విషయాలపై పోలీసులు క్షుణ్ణంగా పరిశీలిస్తున్నారు. అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తును వేగం చేస్తున్నారు. వాజీ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. రాజ్యాంగాన్ని రక్షించుకునేందుకు ఐక్యంగా పోరాడాలి. సిపిఎం ప్లీనరీ సమావేశంలో రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు వెంకటేశ్వరరావు. ప్రఖ్యాత ప్యారిస్ నగరంలో 2024 ఒలింపిక్ క్రీడలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వాజీ అందిస్తున్న ప్రత్యేక కథనం. ఆగస్టు 15 రెండు అన్నా క్యాంటీన్లు ప్రారంభం, ప్రజలు వినియోగించుకోవాలని పిలుపునిచ్చిన విఎంసి కమిషనర్ ఎంఎం నాయుడు. వాజీవాతలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.